అందరికీ నమస్కారం అండి. నిన్నటి క్లాస్లో ఆంధ్ర ప్రాంతంలో యూరోపియన్ల వర్తక స్థావరాలు ఎక్కడెక్కడ స్థాపించారు అనేటువంటి కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేశాము. ఎవరు ఏ యూరోపియన్ వారు మొదట వచ్చారు, చివరిగా ఎవరు వచ్చారు అనేటువంటి విషయాలు నిన్నటి క్లాస్లో డిస్కస్ చేశాము. ఈ క్లాస్లో యూరోపియన్లు ఆంధ్రదేశాన్ని ఏ రకంగా ఆక్రమించారు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మనము ఇండియన్ హిస్టరీని కనుక ఒకసారి చూసినట్లయితే, భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి యూరోపియన్లు ఒకరి తర్వాత ఒకరు భారతదేశంలో వ్యాపార వర్తక స్థావరాలను ఏర్పాటు చేశారు. చివరికి ఫ్రెంచ్ వారు మరియు బ్రిటిష్ వారు మాత్రమే భారతదేశంలో మిగిలిపోయారు. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సామ్రాజ్యవాద యుద్ధంలో చివరికి ఫ్రెంచి వారిని కేవలం వర్తకాలకి మాత్రమే పరిమితం చేసి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు అనేటువంటి విషయాలు మనము తెలుసుకుందాం. ఇక ఆంధ్రదేశం విషయానికి వస్తే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంధ్రదేశాన్ని నిజాం ప్రభువులు, అదేవిధంగా కర్ణాటిక్ రాజ్యం నుంచి 3 దశల్లో స్వాధీనం చేసుకుంది. ఆంధ్రదేశాన్ని బ్రిటిష్ వారు 3 దశల్లో ఆక్రమించుకున్నారు. మొదటి దశ ఏంటంటే ఉత్తర సర్కార్లను ఆక్రమించుకున్నారు ముందుగా. తరువాత రాయలసీమ ప్రాంతాన్ని, అంటే దత్త మండలాలు అంటారు ఆ రోజుల్లో, దత్త మండలాలని స్వాధీనం చేసుకున్నారు, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాయలసీమ. ఇక చివరగా చిత్తూరు నెల్లూరు ప్రాంతాలని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని 3 దశల్లో ఆక్రమించారు. ఉత్తర సర్కార్లు, దత్త మండలాలు, అదేవిధంగా నెల్లూరు చిత్తూరు ప్రాంతాలని 3 దశల్లో ఆక్రమించుకున్నారు. ఈ ఉత్తర సర్కారులను ఏ విధంగా ఆక్రమించారు అనేటువంటి టాపిక్ని మనము స్టార్ట్ చేద్దాం. ఉత్తర సర్కారులు అంటే ఆ రోజుల్లో మొత్తం 5 ఉండేవండి. ఉత్తర సర్కారులు 5, అవి ఏంటి అని అంటే, చికాకోల్, రాజమండ్రి, ఏలూరు, 4 ముస్తఫానగర్, 5 మూర్తుజానగర్. ముస్తఫానగర్ అంటే ఏంటంటే కొండపల్లి ప్రాంతం అండి, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొండపల్లి ప్రాంతము. మూర్తుజానగర్ అంటే గుంటూరు ప్రాంతము. అంటే ఉత్తర సర్కారులు అంటే ఏంటంటే 5 చికాకోలు, రాజమండ్రి, ఏలూరు, ముస్తఫానగరు, మూర్తుజానగరు. ఈ వీటన్నిటినీ కూడా మనము ఉత్తర సర్కారులు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ ఉత్తర సర్కారులని బ్రిటిష్ వాళ్ళు, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా ఆక్రమించింది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే మనము ఒక్కసారి ఇండియన్ హిస్టరీకి వెళ్ళాలండి. ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా మనము ఆంధ్ర హిస్టరీని మనము చదవలేము. మనం కనుక ఇండియన్ హిస్టరీని కనుక ఒకసారి గమనించినట్లయితే, మనకి అక్కడ కర్ణాటిక్ యుద్ధాలు అనేటువంటి ఒక టాపిక్ ఉంది. కర్ణాటిక్ యుద్ధాలు, ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య జరిగినటువంటి సామ్రాజ్యవాద యుద్ధాలే ఆ కర్ణాటిక్ యుద్ధాలు. ఈ కర్ణాటిక్ యుద్ధాలు మొత్తం 3 జరిగినాయండి. ఒకసారి మళ్ళీ దాని గురించి రిమైండ్ చేద్దాము. మొదటి కర్ణాటిక్ యుద్ధము 1744 నుంచి 1748 వరకు జరిగింది. యాక్చువల్గా ఈ మొదటి కర్ణాటిక్ యుద్ధము ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అండి. అంటే ఇక్కడైతే ఎటువంటి యుద్ధం కాదు, అది ఆస్ట్రియా వారసత్వ యుద్ధము. ఈ యుద్ధము ఎక్సెలా చాపెల్ సంధితోటి ఈ యుద్ధము ముగిసిపోయింది. ఇక రెండవ కర్ణాటిక్ యుద్ధము
డేట్లు చాలా గుర్తుపెట్టుకోవాలండి. 1749 నుంచి 1754 వరకు జరిగింది. ఈ ఆంధ్రదేశ ఆక్రమణలకి ఈ యొక్క కర్ణాటికి రెండవ కర్ణాటిక యుద్ధం మధ్య ఒక రిలేషన్ ఉందన్నమాట. అంటే ఈ కర్ణాటిక యుద్ధము ఆంధ్రదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా ఆక్రమించింది అని చెప్పడానికి ఈ రెండవ కర్ణాటిక యుద్ధము ఒక కారణము. ఇప్పుడు ఈ రెండవ కర్ణాటిక యుద్ధం గురించి ఒకసారి ఆల్రెడీ మనం ఇండియన్ హిస్టరీలో చదువుకున్నాం, దీని గురించి ఒక్కసారి ఇక్కడ మళ్ళీ చూద్దాం. రెండవ కర్ణాటిక యుద్ధము జరగటానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనంటే ఇక్కడ ఉన్నటువంటి వారసత్వ తగాదాలు. అంటే వారసత్వ కర్ణాటిక రాజ్యంలోను అదేవిధంగా నిజాం రాజ్యంలోనూ ఉన్నటువంటి వారసత్వ యుద్ధాలు ఈ రెండవ కర్ణాటిక యుద్ధానికి గల కారణం. 1748లో ఒక సంఘటన, కొన్ని సంఘటనలు జరిగినాయండి. ఏంటంటే ఇదే కాలంలో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా మరణించాడు. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా మరణించాడు. అదేవిధంగా సాహు మహారాష్ట్ర పీష్వా మరణించాడు అదేవిధంగా హైదరాబాద్ నిజాం ఉల్ముల్క్ ఈయన కూడా ఈ 1748లో మరణించడం జరిగింది. అంటే ఒకేసారి ఓ ముగ్గురు చక్రవర్తులు 1748లో మరణించాడు. దీంతో కర్ణాటిక రాజ్యంలోనూ అదేవిధంగా నిజాం రాజ్యంలోనూ వారసత్వ తగాదాలు ఏర్పడ్డాయి. అంటే సింహాసనం కోసం వారసత్వ తగాదాలు ఏర్పడ్డాయి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది రెండవ కర్ణాటిక యుద్ధంలో నాజిర్ జంగు ఇక్కడ రాసిందండి. నిజాం రాజ్యంలో నాజిర్ జంగు ముజఫర్ జంగు వీళ్ళిద్దరి మధ్య వారసత్వ తగాదా స్టార్ట్ అయింది. కర్ణాటిక రాజ్యంలో అన్వరుద్దీను చందా సాహేబు వీళ్ళిద్దరి మధ్య వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. నిజాం రాజ్యంలోనేమో నాజిర్ జంగు వచ్చినప్పటికి మొత్తం నిజాంకి 6 కొడుకులు అండి. ఈ నాజిర్ జంగు అనేవాడు ఒక కొడుకు, ముజఫర్ జంగు వచ్చినప్పటికి మనవడు. అదేవిధంగా కర్ణాటిక రాజ్యంలో అన్వరుద్దీన్కి చందా సాహిబ్కి మధ్య వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఈ రెండు వారసత్వ యుద్ధాల్లో బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు తలా ఒక్కొక్కరికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ నాజిర్ జంగ్కి అన్వరుద్దీన్కి బ్రిటిష్ వాళ్ళు మద్దతు ఇస్తే, జాగ్రత్త చూడండి, నాజిర్ జంగ్కి అన్వరుద్దీన్కి బ్రిటిష్ వాళ్ళు మద్దతు ఇస్తే ముజఫర్ జంగ్కి చందా సాహేబ్కి ఫ్రెంచ్ వాళ్ళు మద్దతు ఇచ్చారు. యాక్చువల్గా ఈ మహారాష్ట్రలో ఈ చందా సాహేబ్ని తీసుకెళ్తారండి. చందా సాహేబ్ అక్కడ ఎవరైతే ఎప్పుడైతే సాహు చనిపోయాడో ఈ చందా సాహేబ్ను వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగినటువంటి రెండవ కర్ణాటక యుద్ధంలో జరిగినటువంటి మొట్టమొదటి సంఘటన ఏంటి అనంటే 1749లో జరిగినటువంటి అంబూరు యుద్ధము 1749లో అంబూరు యుద్ధం జరిగిందండి. ఈ అంబూరు యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు ఈ అన్వరుద్దీన్ని చంపేస్తారు. ఈ అంబూరు యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు అంటే బ్రిటిష్ సపోర్ట్గా ఉన్నటువంటి ఈ అన్వరుద్దీన్ని ఈ అంబూరు యుద్ధంలో ఈ ఫ్రెంచ్ వాళ్ళు చంపేస్తారు. ఈ అన్వరుద్దీన్కి ఒక కొడుకు ఉంటాడండి, అతని పేరు మహమ్మద్ ఆలీ. ఈ మహమ్మద్ ఆలీ ఏం చేస్తాడంటే తిరుచిరాపల్లి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి తలదాచుకుంటాడు. ఇది ఒక విషయం. అంటే 1749లో అంబూరు యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు అన్వరుద్దీన్ని చంపేస్తారు. అన్వరుద్దీన్ని చంపేసిన తర్వాత అతని కొడుకైనటువంటి మహమ్మద్ ఆలీ తిరుచిరాపల్లిలో వెళ్ళి తలదాచుకుంటాడు. ఇకపోతే ఇక్కడ చందా సాహేబ్ కర్ణాటకకి రాజు అయ్యాడండి. ఆ టాపిక్ కాసేపు పక్కన పెట్టండి. ఇకపోతే ఈ నాజిర్ జంగ్కి ఎవరు ఇచ్చారండి సపోర్టు? బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. ముజఫర్ జంగ్కి ఎవరు ఇచ్చారు? ఫ్రెంచ్ వాళ్ళు ఇచ్చారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు, ముజఫర్ జంగు, ఫ్రెంచ్ వాళ్ళ సహకారంతో నాజిర్ జంగ్ని
హత్య చేయిస్తాడు. నాజర్ జంగ్ని హత్య చేయిస్తాడు. ఆ హత్యలో పాల్గొన్న వాళ్ళు ఎవరు అనంటే కడప నవాబు, కడప నవాబు అయినటువంటి వాళ్ళ పేర్లు రాస్తానండి, కడప నవాబు హిమ్మత్ బహదూర్ ఖాన్, హిమ్మత్ బహదూర్ ఖాన్ అనేవాడు, హిమ్మత్ బహదూర్ ఖాన్ అనేవాడు, కర్నూలు నవాబు, కర్నూలు నవాబు అబ్దుల్ నబీ ఖాను, అబ్దుల్ నబీ ఖాన్ అనేవాడు, అదేవిధంగా సావనూర్ నవాబు, సావనూర్కి నవాబుగా ఉన్నటువంటి అబ్దుల్ కరీం ఖాన్ అనే ముగ్గురు, ఈ ముగ్గురు పఠాన్ నవాబులు, ఈ ముగ్గురు పఠాన్ నవాబులు ఈ నాజర్ జంగ్ని 1750లో జింజి అనేటువంటి ప్రాంతంలో హత్య చేయడం జరుగుతుంది. జింజి అనేటువంటి ప్రాంతంలో వీళ్ళని హత్య చేయడం జరుగుతుంది. అయితే ఈ నాజర్ జంగ్ ఎప్పుడైతే హత్య చేయబడ్డాడో ఆటోమేటిక్గా ఈ ముజఫర్ జంగ్ని హైదరాబాద్ నవాబుగా, హైదరాబాద్ నిజాంగా ప్రకటించడం జరుగుతుంది. చూసారా, ఇక్కడేమో అన్వరుద్దీన్ చంపేశారు, అతని కొడుకు మొహమ్మద్ అలీ తిరుచిరాపల్లి పారిపోయాడు, దాంతో చందా సాహెబ్ కర్ణాటక నవాబు అయ్యాడు. దాంతో మళ్ళీ నాజర్ జంగ్, ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు సహకరిస్తున్నటువంటి నాజర్ జంగ్ని ముజఫర్ జంగ్, ఫ్రెంచ్ వాళ్ళ సహకారంతో కడప నవాబు అయినటువంటి హిమ్మత్ బహదూర్ ఖాను, కర్నూలు నవాబు అయినటువంటి అబ్దుల్ నబీ ఖాను, సావనూర్ నవాబు అయినటువంటి అబ్దుల్ కరీం ఖాన్ యొక్క సహకారంతో నాజర్ జంగ్ని జింజి అనేటువంటి ప్రాంతంలో 1750లో చంపేయడం జరిగింది. దీంతో ఫ్రెంచ్ వాళ్ళ సహకారంతో రాజ్యానికి వచ్చినటువంటి ముజఫర్ జంగ్ ఏం చేశాడంటే, చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలండి, ముజఫర్ జంగ్ ఏం చేశాడు అనంటే ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లేకి, ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లేకి జాఫర్ జంగ్ అనేటువంటి బిరుదు ఇచ్చాడు. డూప్లే భార్యకి జహనారా బేగం అనేటువంటి బిరుదు ఇచ్చాడు, జహనారా బేగం అనేటువంటి బిరుదు ఇచ్చాడు. ఈ కడప నవాబ్ అయినటువంటి హిమ్మత్ బహదూర్ ఖాన్కి రుస్తుం జంగ్ అనేటువంటి బిరుదు ఇచ్చాడు. రుస్తుం జంగ్ అంటే ఫ్రెంచ్ వాళ్ళ సహకారంతో రాజ్యానికి వచ్చినటువంటి ముజఫర్ జంగ్, డూప్లేకేమో అంటే ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లేకేమో జాఫర్ జంగ్ అని బిరుదు ఇచ్చాడు, అతని భార్యకి జహనారా బేగం అని చెప్పి బిరుదిచ్చాడు. కడప నవాబ్ అయినటువంటి హిమ్మత్ బహదూర్ ఖాన్కి రుస్తుం జంగ్ అనేటువంటి బిరుదిచ్చాడు. దాంతోపాటు ఈ ముజఫర్ జంగ్ డూప్లేని కృష్ణానది దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతాలన్నింటికీ కూడా గవర్నర్ చేస్తాడనమాట. ఈ దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ గవర్నర్గా చేయడంతో ఈ ముగ్గురు పఠాన్ నవాబులు అసంతృప్తితో రగిలిపోతారు. ఈ అసంతృప్తితో రగిలిపోయినటువంటి ఈ యొక్క నవాబులు 1751లో ఔరంగాబాద్, రాజధాని ఔరంగాబాద్కి బయలుదేరినటువంటి ముజఫర్ జంగ్ని కడప జిల్లా రాయచోటి దగ్గర లక్కిరెడ్డిపల్లి అనేటువంటి గ్రామంలో హత్య చేస్తారు. ఈ బిట్టు గతంలో అడిగారండి కాబట్టి ఇటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ముజఫర్ జంగ్ తనకి ఫ్రెంచ్ వాళ్ళ సహకారంతో హైదరాబాద్ నిజాం అయ్యాడు, అయిన తర్వాత తన సహకరించినటువంటి డూప్లేకి బిరుదులు ఇచ్చాడు, వాళ్ళకి కూడా, వాళ్ళకి సహకరించిన నవాబులకు కూడా బిరుదులు ఇచ్చాడు, వాళ్ళకి కానుకలు ఇచ్చాడు. అయినా అసంతృప్తి చెందినటువంటి వారు 1751లో ఔరంగాబాద్ బయలుదేరుతున్నటువంటి, ఔరంగాబాద్ వెళ్తున్నటువంటి ఈ ముజఫర్ జంగ్ని, రాజధాని ఔరంగాబాద్ అండి, నిజాం రాష్ట్రానికి అంటే హైదరాబాదు రాజధాని 1763లో అయిందండి. 1724లో నిజాం రాజ్యాన్ని స్థాపిస్తే 1763 వరకు కూడా నిజాం యొక్క రాజధాని ఔరంగాబాద్, 1763లోనే హైదరాబాద్ రాజధాని అయింది. కాబట్టి ఔరంగాబాద్ వెళ్తున్నటువంటి ఈ ముజఫర్ జంగ్ని హత్య చేయడం జరిగింది. దీంతో సలాబత్ జంగ్, ఇది చెరిపేస్తున్నానండి, 1751లో ఇతన్ని హత్య చేశారు. దీంతో ఇంకొక కుమారుడైనటువంటి సలాబత్ జంగ్ని హైదరాబాద్ నవాబు కింద, హైదరాబాద్ నిజాం కింద ప్రకటించడం జరిగింది. 1751లో లక్కిరెడ్డిపల్లి దగ్గర ఎప్పుడైతే
ఈ ముజఫర్ జంగ్ హత్యగావించబడ్డాడో సలాబత్ జంగ్ హైదరాబాద్ నిజాం అయ్యాడు 1751 నుంచి 1761 వరకు. ఈ సలాబత్ జంగ్ రాజ్యానికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, గతంలో ముజఫర్ జంగ్ని ఏ విధంగా అయితే చంపారో ఇతనకు కూడా ప్రాణాలు తీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇతనికి రక్షణగా బుస్సి అనేటువంటి సేనానిని హైదరాబాద్ రాజ్యంలో నిలపడం జరిగింది. అంటే ఈ బుస్సి ఈ సలాబత్ జంగ్కి 1751 నుంచి 1758 వరకు కూడా హైదరాబాద్ రాజ్యంలోనే ఇతనికి రక్షణగా ఉండడం జరిగింది. దీనికి గాను ప్రతి నెల కూడా 2 లక్షల రూపాయలు ఈ యొక్క ఫ్రెంచ్ వాళ్ళకి ఈ సలాబత్ జంగ్ చెల్లించేవాడు. 1751 వచ్చాడండి. అతనికి రక్షణగా బుస్సీని హైదరాబాద్ రాజ్యంలో నియమించడం జరిగింది. ఫ్రెంచి వాళ్ళు తనకి చేసినటువంటి సహాయానికి గాను 1753 నవంబర్ 23వ తారీఖున ఉత్తర సర్కార్లను, కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారండి ఏంటంటే డేట్లు గుర్తుపెట్టుకోవాలని, ప్రాచీన భారతదేశానికి డేట్లు అనేవి గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ ఆధునిక భారతదేశానికి కానీ ఆధునిక ఆంధ్ర ప్రాంతానికి కానీ ఖచ్చితంగా డేట్లు అనేవి గుర్తుపెట్టుకోవాలండి. ఒకవేళ మీరు రోజులతో సహా గుర్తుపెట్టుకోకపోయినా కనీసం ఈ సంవత్సరం అనేది గుర్తుపెట్టుకోవాలి. 1753 నవంబర్ 23వ తారీఖున సలాబత్ జంగ్ ఉత్తర సర్కార్లను ఫ్రెంచి వాళ్ళకి అందించాడు, ఫ్రెంచి వాళ్ళకి దారాదత్తం చేశాడు. అయితే ఇది నచ్చనటువంటి స్థానిక జమీందారులు ఫ్రెంచి వారికి వ్యతిరేకంగా తిరుగుబాటులు చేయడం మొదలుపెట్టారు. అంటే 1753 ఉత్తర సర్కార్లను సలాబత్ జంగ్ ఫ్రెంచి వాళ్ళకి దారాదత్తం చేశాడు. ఫ్రెంచి వాళ్ళకి దారాదత్తం చేసినటువంటి యొక్క ఉత్తర సర్కారుల్లో ఉన్నటువంటి జమీందారులు ఫ్రెంచి వాళ్ళకి తిరుగుబాటు చేశారు. అందులో మొట్టమొదటిసారి చేసినటువంటి ఎవరంటే చికాకోల్ ఫౌజ్దారైనటువంటి ఇబ్రహీం ఖాన్. ఈ ఇబ్రహీం ఖాన్ అనేవాడు ఫ్రెంచి వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఈ ఇబ్రహీం ఖాన్ని తుమ్మలపాలెము, అనకాపల్లి దగ్గర తుమ్మలపాలెం అనేటువంటి ప్రాంతం ఉంది, ఆ తుమ్మలపాలెం యుద్ధంలో ఫ్రెంచి వాళ్ళు ఓడించడం జరిగింది. దీని తర్వాత 1757 జనవరి 24వ తారీఖున జరిగినటువంటి బొబ్బిలి యుద్ధము ఆంధ్రదేశ ఆక్రమణలో అత్యంత ముఖ్యమైనటువంటి యుద్ధము. 1757 జనవరి 24వ తారీఖున జరిగినటువంటి బొబ్బిలి యుద్ధం చూడండి. 1753 ఉత్తర సర్కారులు ఇచ్చిన తర్వాత అక్కడ స్థానిక జమీందారులందరూ కూడా తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఈ బొబ్బిలి యుద్ధము 1757 జనవరి 24వ తారీఖున జరిగింది. ఎవరెవరికి జరిగింది అంటే ఈ యుద్ధంలో బొబ్బిలి జమీందారైనటువంటి రాజా రంగారావుకి మరియు ఫ్రెంచి వారికి మధ్య జరిగింది. ఈ ఫ్రెంచి వారికి సహకరించింది ఎవరు అంటే విజయనగరం జమీందారు. పేర్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. విజయనగర జమీందారు అయినటువంటి విజయరామ గజపతి. ఈ విజయరామ గజపతి అనేవాడు విజయనగరం జమీందారు. ఈ విజయనగరం జమీందారు యొక్క సహకారంతో బొబ్బిలి జమీందారు అయినటువంటి రాజా రంగారావుని ఈ బొబ్బిలి యుద్ధంలో ఫ్రెంచి వాళ్ళు చంపేయడం జరిగింది. మనకి బొబ్బిలి యుద్ధము అనేటువంటి ఒక నాటకం ఉందండి, మనకి బిట్టుబట్టడానికి అవకాశం ఉంది. ఈ బొబ్బిలి యుద్ధము అనేటువంటి నాటకాన్ని అశుపాద కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి రచించాడు. అది కూడా మనకు బిట్టుబట్టడానికి అవకాశం ఉంది. రాజా రంగారు చూద్దాం. 1757 జనవరి 24న బొబ్బిలి యుద్ధం జరిగింది. ఈ బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి జమీందారు అయినటువంటి రాజా రంగారావుని ఫ్రెంచి వాళ్ళు విజయనగరం జమీందారు అయినటువంటి విజయరామ గజపతి సహకారంతో చంపేశారు.
దీంతో ఈ రాజా రంగారావు, బొబ్బిలి రాజా రంగారావు గారి యొక్క బంధువు అయినటువంటి తాండ్ర పాపారాయుడు ఏం చేశాడంటే, ఈ తాండ్ర పాపారాయుడు ఈ విజయనగరం జమీందారు అయినటువంటి విజయరామ గజపతిని చంపేశాడు. అంటే బొబ్బిలి పులిగా పేరుగంచినటువంటి తాండ్ర పాపారాయుడు తన బంధువు మరణానికి ప్రతీకారంగా విజయనగరం జమీందారు అయినటువంటి విజయరామ గజపతిని హత్య చేయడం జరిగింది. అయితే ఈ బొబ్బిలి జమీందారికి బ్రిటిష్ వాళ్ళ యొక్క సహకారం అందలేదండి. యాక్చువల్గా కారణం ఏంటంటే, ఇదే కాలంలో బ్రిటిష్ వాళ్ళు ప్లాసీ యుద్ధంతో మంచి బిజీగా ఉన్నారు. 1757, ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైము 1757. ఈ 1757లో బ్రిటిష్ వాళ్ళు మంచి బిజీగా ఉన్నారు. ఏది, మన ప్లాసీ యుద్ధంలో మంచి బిజీగా ఉన్నారు. ఈ కారణంతో ఈ బొబ్బిలి రాజా రంగారావుకి బ్రిటిష్ వాళ్ళ యొక్క సహకారము అందలేదు. అయితే బొబ్బిలి జమీందారు మరణానంతరము ఈ విజయరామ గజపతిని తాండ్ర పాపారాయుడు చంపేశాడని చెప్పుకున్నాం. తాండ్ర పాపారాయుడు విజయరామ గజపతిని చంపేసిన తర్వాత అతని కుమారుడు ఆనంద గజపతి అండి, ఈ ఆనంద గజపతికి ఫ్రెంచి వాళ్ళకి మధ్య కొంత విభేదాలు రావడంతో ఈ ఆనంద గజపతి బ్రిటిష్ వాళ్ళ యొక్క సహకారం కోరుకున్నాడు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ యొక్క సహకారం కోరుకున్నాడు. ఈ బ్రిటిష్ వాళ్ళు రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడంటే, కల్నల్ ఫోర్డ్ అనేటువంటి సేనానిని పంపించడం జరిగింది. ఈ కల్నల్ ఫోర్డ్కి మరియు ఈ ఆనంద గజపతికి మధ్య కసింకోట ఒప్పందం జరిగింది. ఈ కసింకోట ఒప్పందం జరిగింది ఎవరెవరి మధ్య? బ్రిటిష్ వాళ్ళ మధ్యనూ ఆనంద గజపతి మధ్య. చాలా జాగ్రత్తగా గమనించండి, బ్రిటిష్ బొబ్బిలి యుద్ధంలో విజయరామ గజపతి విజయనగరం జమీందారు అయినటువంటి విజయరామ గజపతి ఫ్రెంచి వాళ్ళకి సహకరించాడు. ఆ ఫ్రెంచి వాళ్ళకి సహకరించినటువంటి విజయరామ గజపతిని తాండ్ర పాపారాయుడు చంపేశాడు. అయితే ఫ్రెంచి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క విజయనగరం జమీందారులు, వారికి మరియు ఫ్రెంచి వారికి మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్ల ఈ విజయరామ గజపతి యొక్క కుమారుడు ఆనంద గజపతి బ్రిటిష్ వాళ్ళతో కసింకోట ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఈ కసింకోట ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే 1758లో జరిగింది. ఈ కసింకోట ఒప్పందంతో 1758లో బ్రిటిష్ వాళ్ళు ఈ కల్నల్ ఫోర్డ్, ఫ్రెంచి వాళ్ళకి మరియు బ్రిటిష్ వాళ్ళకి మధ్య చందుర్తి యుద్ధం జరిగిందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ బిట్టుబాటడానికి అవకాశం ఉంది. 1758లో జరిగినటువంటి చందుర్తి యుద్ధంలో ఫ్రెంచి సేనానైనటువంటి కాన్క్లేవ్ని ఈ కల్నల్ ఫోర్డ్ ఓడించడం జరిగింది. ఈ కాన్క్లేవ్ అనేవాడు ఫ్రెంచి సైన్యాధిపతి. ఈ ఫ్రెంచి సైన్యాధిపతిని కల్నల్ ఫోర్డ్ ఓడించాడండి. దీంతో ఆంధ్ర ప్రాంతంలో ఫ్రెంచి వారి ప్రాబల్యం చాలా వరకు తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క అధికారాన్ని స్థాపించింది ప్లాసీ యుద్ధం. అయితే ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క దాన్ని స్థాపించింది చందుర్తి యుద్ధం కింద చెప్పొచ్చు. దీని తర్వాత ఈ చందుర్తి యుద్ధం తర్వాత 1759లో ఈ ఆనంద గజపతి కొండూరు యుద్ధంలో పిఠాపురం జమీందారు అయినటువంటి జగపతిరాజుని చంపేయడం జరిగింది. పెద్దాపురం జమీందారు అయినటువంటి జగపతిరాజుని చంపేయడం జరిగింది. దాంతోపాటు పిఠాపురం ఆ ప్రాంతాలను కూడా ఆక్రమించడం జరిగింది. అయితే 1760లో ఆనంద గజపతి మరణించాడండి. మసూచి వ్యాధి వచ్చి ఆనంద గజపతి 1760లో మరణించడం జరిగింది. ఇదే సమయంలో 1759లోనే మనకి చందుర్తి యుద్ధం తర్వాత అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి మచిలీపట్నాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు. ఈ మచిలీపట్నం ఆక్రమణతోటి దాంతోపాటు 1760లో ఆనంద గజపతి మరణించడంతో అసలు బ్రిటిష్ వాళ్ళకి ఉత్తర సర్కారులో తిరుగులేకుండా పోయింది. వందవాసి యుద్ధం 17, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి యుద్ధాలన్నీ కూడా 3వ కర్ణాటిక యుద్ధంలో భాగంగానే మనము ఈ యుద్ధాలు మొత్తాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యుద్ధాలు మొత్తాన్ని చూసినటువంటి అంటే ఈ విజయాలు మొత్తాన్ని చూసినటువంటి
సలాభద్జంగ్ ఏం చేశాడంటే 1759, ఒకవేళ కనుక మీకు గుర్తుండకపోతే ఒకటికి రెండు సార్లు ఈ క్లాస్ వినండి, 1759 May 14 బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళతోటి ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారము ఉత్తర సర్కారులు బ్రిటిష్ వారికి ఇవ్వబడ్డాయి. ఉత్తర సర్కారులు బ్రిటిష్ వారికి ఇవ్వబడ్డాయి. ఒక్కసారి మీకు రివైండ్ చేస్తాను. ముందు ఇంతకన్నా ముందు ఫ్రెంచ్ వాళ్ళతో కూడా సలాభద్జంగ్ ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారము 1753 నవంబర్ 23 ఉత్తర సర్కారులు ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చాడండి. ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చాడు, ఏది తనకి సహాయం చేసినటువంటి ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వరుస విజయాలు సాధించారో 1759 May 14 బ్రిటిష్ వారితో ఒప్పందం చేసుకుని ఉత్తర సర్కారులను బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడము జరిగింది. అయితే ఇది చాలా తాత్కాలికం అన్నమాట. ఇది తాత్కాలికం, పూర్తిగా రాలా ఇంకా. కారణం ఏంటంటే 1762లో సలాభద్జంగ్ని చంపేసి నిజాం ఆలీఖాన్ హైదరాబాద్ నిజాం అయ్యాడు. ఇతని పేరు నుంచే నిజాం అనేటువంటి పదాన్ని వాడటం జరుగుతుందండి. నిజాం ఆలీఖాన్ 1762లో, సలాభద్జంగ్ 1759 ఉత్తర సర్కారులను బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చాడు. 1762లో సలాభద్జంగ్ని చంపి నిజాం అలీఖాను రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి రావడంతో ఏం చేశాడంటే బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఉత్తర సర్కారులను వెనక్కి తీసుకున్నాడు. ఉత్తర సర్కారులను వెనక్కి తీసుకుని అక్కడ తన సొంత అధికారులను నియమించుకొని పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టాడు నిజాం అలీఖాన్. ఈ నిజాం అలీఖాన్ ఎప్పుడైతే ఈ ఉత్తర సర్కారులను వెనక్కి తీసుకున్నాడో బ్రిటిష్ వాళ్ళు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. ఆఖరికి మొఘల్ చక్రవర్తి 1765 మొఘల్ చక్రవర్తి షా ఆలం దగ్గర నుంచి వీళ్ళొక ఫర్మానాన్ని కూడా తెచ్చుకున్నారండి. వీళ్ళొక ఫర్మానాన్ని కూడా తీసుకొచ్చారు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. అయినా కూడా ఈ నిజాం అలీఖాను ఒప్పుకోలేదు, అంటే ఆ ఫర్మానాన్ని లెక్క చేయలేదు వీళ్ళు. చివరికి నిజాం అలీఖాన్ తన సొంత సైన్యం ఖర్చులకి రాజమండ్రి వెళ్తున్నప్పుడు వీళ్ళు జగ్గపేట దగ్గర కొంత తిరుగుబాటు చేయడం జరిగిందండి. దీంతో 1766లో బ్రిటిష్ వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ రానటువంటి ఉత్తర సర్కారులు 1766లో కాండ్రేగుల జోగిపంతులు ఈయన ఒక దుబాసి అండి. ఈయన కాండ్రేగులు అంటే ట్రాన్స్లేటర్. కాండ్రేగులు ఈయన గురించి కూడా గతంలో చాలాసార్లు ప్రశ్న అడిగారు. కాండ్రేగుల జోగిపంతులు అనేటువంటి దుబాసి యొక్క మధ్యవర్తిత్వంతో బ్రిటిష్ అధికారులు పాల్గొన్నారు. ఆ మధ్యవర్తిత్వంలో పాల్గొన్నటువంటి బ్రిటిష్ అధికారులు ఎవరంటే జనరల్ కైలాండ్ జనరల్ స్మిత్ అనేటువంటి ఇద్దరు బ్రిటిష్ అధికారులు పాల్గొన్నారు. 1766లో కాండ్రేగుల జోగిపంతులు అనేటువంటి దుబాసి యొక్క మధ్యవర్తిత్వంతో ఈ యొక్క ఉత్తర సర్కారులు బ్రిటిష్ వారికి వెళ్ళడం జరిగింది. ఉత్తర సర్కారులు బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళాయి. అయితే యాక్చువల్గా ఉత్తర సర్కారులు మొత్తం కూడా 5 5 అయితే కేవలం 4 మాత్రమే బ్రిటిష్ వాళ్ళకి అప్పజెప్పడానికి నిజాం ఒప్పుకున్నాడు. కారణం ఏంటి అని అంటే 5వ సర్కారు అయినటువంటి 1766లో 4 ఉత్తర సర్కారులు బ్రిటిష్ వారికి వెళ్ళాయి. 5వ ఉత్తర సర్కారు ముర్తుజానగరు, గుంటూరు ప్రాంతము. ఆ గుంటూరు ప్రాంతాన్ని మా సోదరుడైనటువంటి బసాలత్జంగ్కి ఇచ్చామండి. ఆ బసాలత్జంగ్ మరణానంతరమే దాన్ని మీకు అప్పజెప్పగలమని చెప్పి నిజాము బ్రిటిష్ వాళ్ళతో చెప్పడం జరిగింది. 1782లో బసాలత్జంగ్ మరణించాడండి. 1782లో బసాలత్జంగ్ మరణించాడు. బసాలత్జంగ్ మరణించినటువంటి 6 తరువాత అంటే 1788లో గుంటూరు ప్రాంతం కూడా ఉత్తర సర్కారులు, అంటే ఉత్తర సర్కారులు 5వ ప్రాంతం అయినటువంటి ఈ ముర్తుజానగర్ లేదా గుంటూరు కూడా ఈ యొక్క
బ్రిటిష్ వారి ఆక్రమణలోకి వెళ్ళిపోయింది. ఎక్కడా కూడా మళ్ళీ వాళ్ళకి ఇది ఈ 1788 తర్వాత 1794 జూలై 10వ తారీఖున పద్మనాభము అనేటువంటి ఒక ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధమే చిట్ట చివరి యుద్ధం అండి. పద్మనాభ యుద్ధము స్థానిక జమీందారులు, ఇందాక మనం చదువుకున్నాం ఆనంద గజపతి 1760 చనిపోయాడని, ఈ పద్మనాభ యుద్ధంలో ఆనంద గజపతి యొక్క మైనర్, ఆయన చనిపోయేటప్పటికీ ఆయన మైనర్ కుమారుడు అండి, ఆ మైనర్ కుమారుడి పేరు చిన విజయ రామరాజు. ఈ చిన విజయ రామరాజు చేసినటువంటి తిరుగుబాటు పద్మనాభ యుద్ధము 1794 జూలై 10న ఈ పద్మనాభ యుద్ధంలో ఈ చిన విజయరామజును ఓడించి బ్రిటిష్ వాళ్ళు చంపివేయడం జరిగింది. దీంతో అసలు తరువాత ఎక్కడా కూడా బ్రిటిష్ వాళ్ళు ఉత్తర సర్కారుల్లో ఎటువంటి తిరుగుబాటుని కూడా ఎదుర్కోలేదు. 1794 పద్మనాభ యుద్ధంతో ఈ పూర్తిగా ఉత్తర సర్కారుల్లో ఈ బ్రిటిష్ వాళ్ళకి ఎదురు లేకుండా పోయిందండి. ఈ ఉత్తర సర్కారులను బ్రిటిష్ వాళ్ళకి ఇప్పించినటువంటి ఈ యొక్క కాండ్రేగుల జోగిపంతుల్ని రాజమండ్రి సర్కారుకి మజుందార్గా నియమించడం జరిగింది. అంటే వాళ్ళకి సహాయం చేసినటువంటి ఈ యొక్క కాండ్రేగుల జోగిపంతుల్ని రాజమండ్రి ప్రాంతానికి మజుందార్గా బ్రిటిష్ వాళ్ళు నియమించడం జరిగింది. ఈ రకంగా ఉత్తర సర్కారులు ఈ రకంగా బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఇది మొదటి దశలో ఉత్తర సర్కారులను ఏ రకంగా ఆక్రమించారు అనేటువంటి విషయాన్ని మనము ఇప్పుడు దాకా తెలుసుకున్నాం. ఇకపోతే నెక్స్ట్ దత్తమండలాలు ఏ రకంగా వెళ్ళాయి. యాక్చువల్గా దత్తమండలాలు అనేటువంటి ఈ ప్రాంతము సీడెడ్ ప్రాంతము అని చెప్పి అంటారు. యాక్చువల్గా దత్తమండలాలు అంటే మొత్తము 4. 1 కడప, కర్నూలు, అనంతపూరు, బళ్ళారి. ఈ 4 ప్రాంతాలని కలిపి దత్తమండలాలు అని చెప్పి పిలిచారు. నిజాం ఆధీనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు అంటే ఇది అనేక చేతులు మారి నిజాం నుంచి కర్ణాటక రాజ్యం నిజాం నుంచి బ్రిటిష్ వాళ్ళకి ఆ రకంగా వెళ్ళి 1798లో నిజాం, హైదరాబాద్ నిజాము బ్రిటిష్ వాళ్ళతోటి సైన్య సహకార ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఈ సైన్య సహకార ఒప్పందం అంటే ఏంటి అనేటువంటి విషయాలు మనం ఒక్కసారి ఇండియన్ హిస్టరీలో చదువుకుంటే తెలుస్తుంది. సైన్య సహకార పద్ధతిలో ఈ బ్రిటిష్ వాళ్ళు తమ సైన్యాన్ని కాపలాగా ఆ రాజ్యానికి ఉంచడం జరుగుతుంది. దానికి అయ్యేటువంటి ఖర్చుని వీళ్ళు ఇవ్వాలన్నమాట. దాన్ని ధన రూపంలో అయినా ఇవ్వచ్చు, లేని పక్షంలో ప్రాంత రూపంలో అయినా ఇవ్వచ్చు. అప్పుడు నిజాం ఏం చేశాడంటే తన ఆధీనంలో ఉన్నటువంటి యొక్క సీడెడ్ జిల్లాల మొత్తాన్ని కూడా 1800లో బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం ప్రాంతాలన్నింటినీ కూడా దాన్ని సీడెడ్ జిల్లా అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసి దానికి అనంతపురాన్ని హెడ్ క్వార్టర్స్ని చేశారు. అయితే 1928లో ఈ సీడెడ్ మండలం ఏంటి, దత్తమండలం ఏంటి, ఎవడ దత్త ఇచ్చాడని చెప్పి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఈ ప్రాంతాన్ని రాయలు ఏలిన సీమ కాబట్టి దీనికి రాయలసీమ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. అంటే ఈ దత్తమండలాలకి రాయలసీమ అని పేరు పెట్టింది ఎవరంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. 1928 నంద్యాలలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ సర్వేపల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క ఆంధ్ర మహాసభలో రాయలసీమ అనేటువంటి ప్రాంతాన్ని వీళ్ళు నిర్ణయించారు. ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టింది ఎవరు అనంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఈ రకంగా ఈ 1800 ప్రాంతంలో ఈ యొక్క కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వచ్చేసాయి. ఇక చివరగా చిత్తూరు, నెల్లూరు ఈ రెండు ప్రాంతాలు కూడా కర్ణాటక రాజ్యంలో ఉండేయండి.
కర్ణాటక రాజ్యంలో 1801లో అజిముల్లా ఖాన్ అనేటువంటి నవాబు పరిపాలిస్తూ ఉండేవాడు. పరిపాలన సరిగ్గా లేదన్నటువంటి కారణంతో బ్రిటిష్ వాళ్ళు ఈ అజిముల్లా ఖాన్ దగ్గర నుంచి కర్ణాటక రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని అందులో తెలుగు మాట్లాడేటువంటి ప్రాంతాలైనటువంటి చిత్తూరు నెల్లూరు ప్రాంతాలని మద్రాసు రాష్ట్రంలో కలిపేయడం జరిగింది. దీంతో 1801లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా మద్రాసు రాష్ట్రంలో కలిపేసి బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో 1953 వరకు కూడా కొనసాగడం జరిగింది. ఇది ఆంధ్రదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా ఆక్రమించారు అనేటువంటి టాపిక్ అండి. 1-2 సార్లు మీరు వినండి, ఖచ్చితంగా ఈజీగా ఉండేటువంటి టాపిక్. కొంత డేట్లు అనేవి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా ఆధునిక భారతదేశ చరిత్ర కానీ ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర కానీ డేట్లు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఒక క్రొనాలజికల్ పద్ధతిలో నేను ఏ రకంగా అయితే చెప్పానో ఒక్కసారి మీరు బుక్ దగ్గర పెట్టుకొని ఆ డేట్లు 1748 దగ్గర నుంచి 1766లో ఉత్తర సర్కారు, 1788లో గుంటూరు, 1800లో దత్తమండలాలు, 1801లో చిత్తూరు నెల్లూరు అనేటువంటి ప్రాంతాలు ఏ రకంగా వచ్చినాయి అనేది మీరు కొంచెం మైండ్ పెట్టి కనుక ఆలోచిస్తే మీకు ఈ టాపిక్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఇది ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా ఆక్రమించారనేటువంటి విషయం. నెక్స్ట్ క్లాస్లో ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనా విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఈ దీని తర్వాత మనకి జిల్లా వ్యవస్థ అనేది ఏర్పాటైంది, ఏ సంవత్సరంలో ఏ జిల్లాలు అనేవి ఏర్పాటయ్యాయి, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనా విధానాలు భారతదేశ చరిత్రలో ఏ రకంగా చూసామో అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా వాళ్ళ యొక్క పరిపాలనా విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.